విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి కారకులను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రమాద స్థానంలో పార్టీ జరిగినట్లు ఆధారాలు గుర్తించిన పోలీసులు ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై దర్యాప్తు చేపట్టారు. యూట్యూబర్ నాని ఇంకా పోలీసులు అదుపులోనే ఉన్నారు. మరో 17 మంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. హార్బర్ సమీపంలోనే పెట్రోల్ నిల్వలు చేసే సంస్థలు, ఈస్టర్న్ నేవీ షిప్ బిల్డింగ్ యూనిట్స్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి సంస్థలు ఉండటంతో ఫిషింగ్ హార్బర్ భద్రతపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో 35 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా 9 బోట్లు పాక్షికంగా కాలిపోయాయి. మొత్తం 20 కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. సౌజన్య, ఈ బోటు ప్రమాదాలకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. అనుమానితులని కూడా అదుపులో తీసుకుని మొత్తం విచారిస్తున్నారు. ప్రధానంగా యూట్యూబర్ నాని ఈ చేశాడనేది ఆరోపణలు రావడంతో అతన్ని ఆ రోజే అదుపులో తీసుకుని విచారించడం జరిగింది. అయితే ఈ అతను చెప్పిన దాని ప్రకారం ఈ సంఘటనకి అతనికి సంబంధం లేదని తేలడంతో పోలీసులు ఇంకా అదుపులో నుంచారు. అయితే ఇప్పటివరకు కూడా దాదాపు ఒక 15 నుంచి 17 మంది దాకా అనుమానితుల్ని తీసుకుని మొత్తం కూడా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక పోలీస్ అధికార ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా జరిగింది. ఒక దర్యాప్తు బృందం మొత్తం కూడా ఎలా జరిగింది, ఇందులో ఎవరు ఉన్నారని కూడా మొత్తం విచారణ చేస్తున్నారు. ఈ కాగితం ప్రధానంగా ఈ హార్బర్ సమీపంలోనే ఈ ప్రమాదం జరిగిన సమీపంలోనే పెట్రోల్ నిల్వలు చేసే సంస్థలు, ఈస్టర్న్ నేవీ షిప్ బిల్డింగ్ యూనిట్స్, కంటైనర్ కార్పొరేషన్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉండడం వల్ల ఇందులో ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందా, అంటే భద్రతా కారణాలు కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కూడా దీని మీద దృష్టి సారించే ఏమైనా కుట్రకోణం ఏమైనా ఉందా అనే ఆలోచన కూడా విచారణ చేస్తున్నారు. ఇది సాధారణంగా అనుకోకుండా జరిగిందా, లేకపోతే ఎవరైనా కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రణాళికాబద్ధకంగా మొత్తం ఏమైనా చేశారని కూడా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక రేపు ఇల్లులోనే మొత్తం పూర్తి వివరాలు చెప్తున్నారు పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా విశాఖ హార్బర్ లో ఇంత పెద్ద ప్రమాదం ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా జరగలేదని వాళ్ళందరూ చెప్తున్నారు. యూట్యూబర్ నానియే దీన్ని చేశాడంటే తొలుత అందరూ భావించినప్పుడు కూడా ఆ పోలీసులు విచారణ అనంతరం అతనికి ఈ సంఘటన సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది. అయితే మిగిలిన దాదాపు 15 నుంచి 17 మంది ఈ సంఘటనలో ఉన్నారని గుర్తించడం జరిగింది. వారిని విచారిస్తున్నారు. 2-3 రోజుల్లో అరెస్ట్ చేస్తాను కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంతవరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం పట్ల ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. ఎవరిని గుర్తించలేదు, ఇంతవరకు కూడా ఎటువంటి సాయం కూడా చేయలేదనేది. ఈ నేపథ్యంలో 24వ తారీఖున పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వస్తున్నారు. ఈ హార్బర్ బాధితులను పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సాయం చేసేందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చేలోపు నిందితులను అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ.